హాయ్ ఫిల్లర్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు కనుక ఎస్ బ్యాంక్ నుంచి లేటెస్ట్గా లాంచ్ అయిన క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలనుకున్నట్టయితే డెఫినెట్గా ఈ వీడియోని అయితే వాచ్ చేయండి. స్టెప్ బై స్టెప్ లైవ్లో మీకు అయితే చూపిస్తాను గైస్. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, అలాగే మీరు అంటే ఓల్డ్ క్రెడిట్ కార్డ్ ఏమైనా కలిగి ఉన్నట్టయితే దాని బేస్ మీద కూడా ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీకు లైవ్లో అయితే చూపిస్తాను గైస్. సో స్టెప్స్ అన్ని కూడా ఏ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసే ప్రాసెస్ ఒకటే ఉంటుంది అనమాట. ఈ వీడియో చూసారంటే మీరు ఎస్ బ్యాంక్ లోని అన్ని క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే ఎస్పెషలీ లేటెస్ట్ గా వచ్చినటువంటి ఫ్రేయోపే రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించి డీటెయిల్ గా మీకు అయితే చెప్తాను గైస్. సో ఇక్కడ మనకి ఫీచర్స్ సూపర్ గా ఉన్నాయన్నమాట. కేవలం 399 రూపీస్ మీకు ఇయర్లీ అలాగే జాయినింగ్ ఫీ తీసుకునేసి ఇక్కడ 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మీరు వేరే క్రెడిట్ కార్డ్స్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ బెనిఫిషియల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ 1% క్యాష్ బ్యాక్ అనేది మీకు లిమిట్లెస్ అనమాట. ఎంతైనా యూజ్ చేసుకున్నారంటే దానికన్నిటికీ 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే తక్కువ మొత్తంలో మీరు యూజ్ చేసుకున్నా కూడా 1% క్యాష్ బ్యాక్ ఇస్తారనమాట. అలాగే రూపే వేరియంట్ కాబట్టి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి లైక్ ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి వాటిని యాడ్ చేసుకునేసి ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా దాని కూడా 1% క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోనే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి బెనిఫిషియర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేరు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి గైస్. మరి దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గైస్. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. ఈ ఇంటర్ఫేస్లో ఫస్ట్ మీరు ఆర్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతారనమాట. మీకు ఏమైనా ఎస్ బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ లేదంటే వేరే ఏమైనా డీటెయిల్స్ ఉన్నట్టయితే అక్కడ ఎస్ఎన్ క్లిక్ చేసుకోండి. మీరు కొత్త కస్టమర్ అయినట్టయితే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి ఇక్కడ నో అనే ఆప్షన్ తీసుకునేసి ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ కానీ అలాగే మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అయితే కనబడుతుంది. సో దాన్ని టిక్ చేసుకునేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ ఓకే చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఫర్దర్గా ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అనమాట. సో దాన్ని యాస్టేజ్గా ఎంటర్ చేసుకునేసి మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఆర్ యూ కరెంట్లీ రెసిడెన్సింగ్ అట్ దిస్ ప్లేస్ అని కనబడుతుంది. అంటే ఆధార్ కార్డ్ మీరు ఎంటర్ చేశారు కాబట్టి ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ అడ్రస్ అనేది మీకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టయితే సింపుల్గా ఎస్ అని టాప్లో ఉంటుంది. సో దాన్ని మీరు ఫర్దర్గా కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు మీరు ఏమన్నా అడ్రస్ చేంజ్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసి సో ఇక్కడ కింద మొత్తం అడ్రస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆధార్ అడ్రస్ వేరే ఉంటుంది, వేరే వాళ్ళు ఎక్కడైనా బయట ప్లేస్లో వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడికి మీకు ఒక కార్డ్ డెలివరీ కావాలనుకున్నట్టయితే ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసి ఇప్పుడు ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడే చాలామందికి ఈ ఎస్ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే లోకల్ పీపుల్ ఉంటారో అంటే నార్మల్గా రూరల్లో కానీ చిన్న చిన్న టౌన్లో ఎవరైతే ఇష్యూస్ ఉంటారో వాళ్ళకి ఎస్ బ్యాంక్ సర్వీసెస్ అనేవి అవైలబుల్ లేకపోవచ్చు. ఇన్ఫాక్ట్ నాకు కూడా అలాగే లేదు. నేను మళ్ళీ హైదరాబాద్కి అక్కడ డెలివరీ అడ్రస్ అయితే పెట్టుకున్నాను నా ఫ్రెండ్ యొక్క అడ్రస్కి. అక్కడికి కార్డ్ డెలివరీ అయింది, అక్కడి నుంచి మళ్ళీ తీపించుకున్నాను అనమాట. అలా మీరు కూడా చేసుకోవచ్చు. మీ ఎగ్జాక్ట్గా మీ ఏరనే ఉండాలని చెప్పి ఏం లేదు. బట్ ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ అయితే మీ ఇంటికి ఏం రారు గైస్. మీ యొక్క డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఈజీగా వీడియో కేవైసీ ద్వారానే కార్డ్ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీ యొక్క లోకల్ ఏరియా అడ్రస్ అనేది పెట్టకండి. ఒకసారి ట్రై చేసుకోవచ్చు కావాలంటే. నెగిటివ్ పిన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దగ్గర ఉన్నటువంటి రిలేటివ్స్ యొక్క బంధువుల యొక్క అడ్రస్ అనేది సిటీ అడ్రస్ అయితే పెట్టుకోండి. ఇక ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ యొక్క డోర్ నెంబర్, అడ్రస్, పిన్ కోడ్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నెక్స్ట్ స్టెప్ ఆక్యుపేషన్. మీరు సాలరీడ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అనేది అడుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. మీరు సాలరీడ్ పర్సన్ అయినట్టయితే మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు వగేరే డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయినట్టయితే మీరు ఏమైనా షాప్ ఏమైనా రన్ చేస్తున్నట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అనే యాస్టేజ్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇక ఫర్దర్గా మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఆఫీస్ అడ్రస్ మెన్షన్ చేయమంటుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయినట్టయితే మీకు ఇంటర్ అడ్రస్ మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేసుకోవచ్చు. అంటే చెప్తా కదా, మీరు ఎగ్జాక్ట్గా సిటీ అడ్రస్ అయితే మెన్షన్ చేసుకోండి, అప్పుడే కార్డ్ వస్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్లో మనకి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఏది ప్రిఫర్ చేయమంటే అడుగుతుంది. లైక్ రెసిడెన్స్ అడ్రస్ లేదంటే ఆఫీస్ అడ్రస్ అంటుంది. మీకు నచ్చిన చోటుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసామంటే అప్లై త్రూ అని కనబడుతుంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ కనబడతాయి. సో ఇన్కమ్ ప్రూఫ్స్ ఎలా ఉంటుందంటే లైక్ ఐటీఆర్ కావచ్చు లేదంటే ఎగ్జిస్టింగ్ కార్డు లేదంటే లోన్ అనమాట. మీకు ఏమన్నా ఎస్ బ్యాంక్ సంబంధించి లోన్ ఏమన్నా ఉన్నట్టయితే ఎగ్జిస్టింగ్ లోన్ తీసుకోవచ్చు. లేదు వేరే బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఐటీఆర్ మీద అప్లై చేయాలనుకుంటే ఐటీఆర్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఐటీఆర్ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇన్కమ్ అనేది ఇయర్లీ ఎంత అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందంటే మినిమం ఒక 10 లాక్స్ నుంచి అబౌవ్ మీరు మెన్షన్ చేసినట్టయితే కార్డ్ అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కార్డ్ అప్రూవల్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. లైక్ క్రెడిట్ స్కోరు, క్రెడిట్ హిస్టరీ, ఇన్కమ్, తర్వాత మీ యొక్క లోకల్ ఏరియా, తర్వాత మీ యొక్క ప్రీవియస్ క్రెడిట్ కార్డ్స్ హిస్టరీ చాలా అయితే ఉంటాయి కదా. ఒకదాని మీద నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు.
బట్ ఇప్పుడు ఈ ఎస్ బ్యాంకులో ఎక్కువ కార్డ్స్ అయితే అప్రూవల్ ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా కొత్త టైప్ అయినటువంటి మనకి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కాబట్టి అప్రూవల్స్ ఫాస్ట్గా వస్తాయని చెప్పి చెప్తున్నా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంట్రీ మీద క్లిక్ చేసుకోండి. ఫర్దర్గా ఇక్కడ మనకి మీకు ఈ ఫ్రేయో రూపే క్రెడిట్ కార్డ్తో పాటు వేరే ఏమైనా కార్డ్స్ ఏమైనా ఎలిజిబుల్ అంటే అయితే ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇక్కడ ఫ్రేయో రూపే క్రెడిట్ కార్డ్ మాత్రమే అప్లై చేయలేదు, సో వేరే కార్డ్స్కి అప్లై చేస్తాను కాబట్టి ఇలా కనబడుతుంది. ఇన్ఫాక్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఇదే ప్రాసెస్ గైస్, కొత్త ప్రాసెస్ ఏం లేదు. సో లేటెస్ట్గానే ఇది మనకి అప్లై చేసిన ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీకు నచ్చిన కార్డ్ని సెలెక్ట్ చేసుకునేసి ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ అయితే కంటిన్యూ చేద్దాం. కార్డ్ సెలెక్షన్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ ఆన్ ది కార్డ్, కార్డ్ మీద ఎలాంటి పేరు మీకు రావాలి, సో పాన్ కార్డ్ మీద ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్ గా అదే ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అలాగే మీకు మ్యారేజ్ అయినట్టయితే మ్యారేజ్ స్టేటస్, ఫాదర్స్ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ వగేరే డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత పర్మనెంట్ అడ్రస్, సో పర్మనెంట్ అడ్రస్ అనేది యాస్టిస్గా ఉన్నట్టయితే సింపుల్గా ఎస్ అని పెట్టుకోవచ్చు. లేదు మీరు పర్మనెంట్ అడ్రస్ మళ్ళీ చేంజ్ చేయాలనుకున్నట్టయితే మీరు ఏదైతే పర్మనెంట్గా ఉంటారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మళ్ళీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక సేవ్ అండ్ కంట్రీ మీద క్లిక్ చేసినట్టయితే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, సో లైక్ మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారా, ఆ కంపెనీ ఏంటి, దాని యొక్క సర్వీసెస్ ఏంటి, ఐటీ కంపెనీనా, మ్యానుఫ్యాక్చరింగా, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో డెసిగ్నేషన్ ఏంటి, మీరు అక్కడ ఏం వర్క్ చేస్తున్నారు, ఓనర్ లేదా ప్రొప్రైటర్ లేదా సీనియర్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా సరే మీకు డెసిగ్నేషన్ ఫిల్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేసుకునేసి ఇక్కడ డెసిగ్నేషన్ చోట ఓనర్ మెన్షన్ చేసుకోండి. షాప్ ఉన్నట్టయితే షాప్ పేరు కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో ఎగ్జాక్ట్ స్టార్ట్ అయింది, ఎన్ని ఏళ్ళు అయింది, ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో సింపుల్గా మెన్షన్ చేసండి, పిన్ టు పిన్ మీకు ఏమి అడగరు అనమాట ఇవన్నీ డీటెయిల్స్. అప్రాక్సిమేట్గా కొంచెం అటు ఇటుగా మెన్షన్ చేసుకోండి. ఇక సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇక్కడ నామినీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకున్నట్టు ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ మీకు కార్డ్ వచ్చిన తర్వాత కూడా ఎంటర్ చేసుకోవచ్చు. టాప్లో మీకు అయితే ఎస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మీకు అసిస్ట్ చేస్తారని అడుగుతుంది. సింపుల్గా అక్కడ సెలెక్ట్ ఆప్షన్ తీసుకునేసి నో మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంట్రీ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయబడుతుంది. ఇంతకుముందు మనం ఐటీఆర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఐటీఆర్ కనబడుతుంది. లైక్ అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే వేరే ఏమైనా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్రెడిట్ కార్డు, ఏ క్రెడిట్ కార్డు యూస్ చేస్తున్నారు, ఎంత లిమిట్ ఉంది, అలాగే లాస్ట్ 3 మంత్స్ ఆ క్రెడిట్ కార్డ్ సంబంధించి స్టేట్మెంట్ అనేది సబ్మిట్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట. అలా కూడా మనం ఈ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎస్ బ్యాంక్ అయితే ఇది కొంచెం బెటర్గానే ఆప్షన్ కనబడుతుంది. సో కార్డ్ టు కార్డ్ బేస్ మీద కూడా ఇక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఇక అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంట్రీ మీద క్లిక్ చేసినట్టయితే ఫైనల్గా మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో మనం కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వీడియో కాన్ఫరెన్స్ అనేది మనం కంప్లీట్గా ఇక్కడ చేసుకోవాలి. దీనికోసం కంటెంట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ వీడియో కేవైసీ అనేది మనకి మార్నింగ్ 8 నుంచి నైట్ 8 లోపల అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు టైం ఉన్నట్టయితే యాస్టిస్గా అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఫర్దర్గా చేసుకోవచ్చు. ఇక ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, లైక్ వీడియో కేవైసీ కోసం ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, ఒక బ్లాంక్ పేపరు, తర్వాత పెన్ ఉండాల్సి ఉంటుంది సైన్ చేయడానికి, వాళ్ళు ఫోటో తీసుకుంటారు అనమాట. ఇక నెక్స్ట్ స్టెప్లో నాకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, లైక్ మీ యొక్క ఫోన్ కెమెరాకి సంబంధించి, వీడియోకి సంబంధించి, లొకేషన్ సంబంధించి అన్నిటి అలో మీద క్లిక్ చేసినట్టయితే ఫర్దర్గా మనకు ఒక ఏజెంట్ అయితే కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు మీ యొక్క ఫోటో తీసుకుంటారు, అలాగే మీ యొక్క డీటెయిల్స్ అడుగుతారు అనమాట, లైక్ పాన్ కార్డు, ఒరిజినల్ పాన్ కార్డు చూపించమంటారు, మీ యొక్క పేరు, తర్వాత లొకేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా తీసుకుంటారు. సో నో ప్రాబ్లమ్ గైస్, నేను కూడా ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వీడియో కేసి మా ఇంటి నుంచి అప్లై చేసుకున్నా, సో ప్రాబ్లమ్ అయితే రాలేదు నాకు. సో వీడియో కేసి ఇక్కడ చేసుకున్నా, ఎందుకంటే పర్మనెంట్ అడ్రస్ వేరు, ప్రెజెంట్ అడ్రస్ వేరు ఉంటుంది కదా. సో ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నట్టయితే అలాగే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, ఎక్కడి నుంచి మీరు వీడియో కేసి కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ గైస్. ఎస్ బ్యాంక్లోని ఏ క్రెడిట్ కార్డు మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఇలాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఎస్ బ్యాంక్ సంబంధించి వేరే క్రెడిట్ కార్డ్స్ కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో కావాలంటే అక్కడ మీరు ట్రై చేసుకోవచ్చు. రూపే వేరియంట్సే కాదు, మనకు వేరే క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఏ క్రెడిట్ కార్డు లాంటివి కావాలనుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా ట్రై చేసుకోండి. సపోజ్ మీకు ఎస్ బ్యాంక్లో ఏమైనా క్రెడిట్ కార్డ్స్ రాకపోయినట్టయితే ది బెస్ట్ ఆఫర్స్ ఇచ్చేటువంటి HDFC, SBI, సో ఇటువంటి లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, చాలా ఫాస్ట్గా అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు. సో ట్రై చేసుకోండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో డిఫరెంట్గా మీకు అయితే యూజ్ అయిందనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అప్లై ప్రాసెస్లో తప్పకుండా మీకు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఏమైనా వీడియో చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్.